బీజేపీ అంత అంటే అంత పుంజుకోవడానికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ అంత డౌన్ఫాల్ అవ్వడానికి కానీ కారణం ఏంటి మేడం? ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ అప్పట్లో ఒక ఒక టర్మ్ అయితే అది ఉంది మనకి, అండ్ ఒక ఒక నేషనల్గా కూడా అది మనకి పార్టీగా ఉంది కూడా మనకి. సో ఎందుకు ఒకసారిగా అంత డౌన్ఫాల్ అవ్వడానికి కారణం ఏంటి, అండ్ బీజేపీ పుంజుకోవడానికి గల కారణాలు ఏంటి మేడం? ఫస్ట్ యూపీఏ ఉన్నప్పుడు చాలా బాగుందండి. ఫస్ట్ యూపీఏలో వామపక్ష పార్టీలు కూడా దానిలో అధికారంలో వాళ్ళు పాలు పంచుకోలేదు, కానీ కొన్నిసార్లు పంచుకున్నట్టున్నా కానీ ఏదేమైనా వామపక్ష పార్టీలతోటి వాళ్ళు బాగా ఉండి, వామపక్ష పార్టీలు కూడా ఎట్లా ఉన్నాయంటే నిజానికి యూపీఏ స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు మన భారతదేశంలో. ఏది నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ ఒక రకంగా చాలా బాగున్నట్టు లెక్క. రీజన్ ఏంటి అంటే వామపక్ష పార్టీలు ఈ దేశానికి అవసరమైంది, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, ఏ స్టెప్పులు వేస్తే మన దేశానికి నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పగలిగిన స్థాయిలో ఆ రోజు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ ఆస్తులు అమ్మే విషయంలో వాళ్ళు గట్టిగా నిలబడ్డారు, అమ్మనివ్వలేదు వాళ్ళు. వాళ్ళు పూర్తిగా ఏంటంటే ప్రజా సంక్షేమానికి కట్టుబడ్డారు. ఆ టైంలో స్కాములు కూడా లేవు. మనకు స్కాములు అంతా వచ్చింది ఎప్పుడు అంటే అణు ఒప్పందం విషయంలో. ఎప్పుడైతే వామపక్ష పార్టీలు వాళ్ళ సపోర్ట్ని రెండో యూపీఏ గవర్నమెంట్లో విత్డ్రా చేసుకున్నారో, విత్డ్రా చేసుకున్నప్పుడు జరిగింది ఇది. ఆ తర్వాత నుంచినే గ్రహణం పట్టింది రెండో సెకండ్ యూపీఏకి. ఫస్ట్ యూపీఏలో చూసుకుంటే మనము పనికి ఆహార పథకం ఎంత మంచి ప్రోగ్రాం అది, నిజానికి చాలా బాగా జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయగలిగారు. రెండోసారి వచ్చేసరికి వీళ్ళు విత్డ్రా సపోర్ట్ విత్డ్రా చేసుకునేసరికి కాంగ్రెస్ ఏం చేసింది, సపోర్ట్ కోసం ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడింది, డిఎంకే ఇట్లాంటి పార్టీల మీద ఆధారపడింది. ఆధారపడినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు గోడ మీద పిల్లుల్లాగా ఉండి నీకిది నాకిది అనేలాగా తయారయ్యారు. నీకు మేము సపోర్ట్ ఇస్తాం, నువ్వు ప్రతిగా మాకేమి ఇస్తావు అని ఆ స్కాములు ఎక్కువ జరగడానికి వామపక్ష పార్టీలు లేకపోవటం రెండోసారి. అదే టైంలో సందు చూసుకొని బీజేపీ పార్టీ బాగా పుంజుకుంది, పరిస్థితులను బాగా అంచనా వేసుకొని. పైగా బీజేపీ పార్టీ ఎంత నమ్మక ద్రోహమైన పార్టీ అంటే తన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ని మోసం చేసింది, ఇటు ఓట్లు వేసిన ప్రజల్ని మోసం చేసింది. వాళ్ళకేమో ఆర్ఎస్ఎస్ విధానాలు, ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఆర్ఎస్ఎస్ ఎప్పుడు సపోర్ట్ చేయదు. సంస్థాగతమైన ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావాలు వేరుగా ఉంటాయి, ఇట్లా ప్రజలకు వ్యతిరేకంగా ఉండరు వాళ్ళు. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏంటి మేము మా విధానాలకు అనుకూలంగా లేవు, మన ఏదైతే ఆర్ఎస్ఎస్కి మన మూలసత్వాలకి దెబ్బ తగిలేలాగా ఉంది అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. మొత్తుకుని గోవింద్ ఆచార్య లాంటి వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది, ఎవరైతే ఇంకా మాట్లాడదాం అనుకున్న వాళ్ళు కూడా, ఈ ఇప్పుడు అద్వానీ లాంటి పెద్ద మనిషి ఆయన కూడా మాట్లాడలేని పరిస్థితి, ఆయన మాటకి విలువ లేని పరిస్థితి. ఇవాళ హవా అంతా మోడీ అమిత్ షా జోడీ మీదనే నడుస్తుంది, వాళ్ళిద్దరి మీదనే. వాళ్ళిద్దరికీ ఆర్ఎస్ఎస్ని మాయ చేయడం ఏమార్చటం, ప్రజల్ని మోసం చేయటం ఏమార్చటం, ఆ రెండు పనిగా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకల్లా. ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా పక్కన పెట్టేసేసి ఎవరైతే కార్పొరేట్లు ఉన్నారో ఆ కార్పొరేట్ల కోసమే వాళ్ళు బతుకుతున్నారు. అదేమంటే ఏమంటారు, ఈ కార్పొరేట్లు ఫండ్ ఇస్తేనే కదా మనకు అధికారం వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు పోయినసారి వాళ్ళకి ట్యాక్స్లు రద్దు చేశారు, కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేశారు. ఆ కార్పొరేట్ ట్యాక్స్ చొక్కా పట్టుకుని వసూలు చేస్తుంటే కనుక దేశంలో పేద ప్రజలకి చాలా చేయగలిగిన పరిస్థితి ఉండేది. ఎన్నో నీటి ప్రాజెక్టులు చేసుకునే పని, ఎన్నో పరిశ్రమలు పెట్టుకునే పని. మనం చైనాని బూచిగా చూపిస్తున్నారు, చైనా నుంచి మనం దిగుమతులన్నీ ఆపేస్తాము అది ఇది అని అంటున్నారు. నువ్వు ఎట్లా ఆపేస్తావు, ఇక్కడ నువ్వు తయారు చేస్తే కదా అక్కడి నుంచి దిగుమతులు ఆపేయగలిగేది, నువ్వు ఇక్కడ తయారు చేయకుండా దిగుమతులు ఆపుతానని ఎట్లా చెప్తావు నువ్వు. అలాంటివన్నీ చేసుకునే పని కదా కార్పొరేట్ ట్యాక్స్. 146,000 కోట్ల ట్యాక్స్ రద్దు చేసావు నువ్వు. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒప్పుకోరు.
కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా నిలదీసి మాట్లాడలేకపోతున్నారు, ధీటుగా ధాటిగా మాట్లాడలేకపోతున్నారు. అదైపోయింది. అదైపోయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల్ని అమ్ముతున్నారు, అలాగే ఫారిన్ డైరెక్ట్ ఎఫ్డిఐలు అంటారు, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు పెంచుతున్నారు. ఇదివరకు 10% పెంచాలంటే కాంగ్రెస్ గజగజలాడిపోయేది, అసలు వామపక్ష పార్టీలని ఎట్లా వాళ్ళకి వాళ్ళని ఒప్పించాలా అని మల్లగుల్లాలు పడే పరిస్థితి ఉండేది. అట్లాంటిది వీడికి అసలు ఎదురు లేదు, ధీమాగా చేసి పారేసుకుంటూ వెళ్తున్నాడు. మన ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే నవరత్నాలు ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ వాటిలన్నింటినీ వాటాలు అమ్మేస్తున్నారు, ఫారిన్ వాళ్ళు డైరెక్ట్ ఫండ్స్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దీనికి కారణం ఏంటి అంటే సరైన ప్రతిపక్షాలు ఆపుకోవటం. అందుకే మనం ఈవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవాలి, వామపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేయాలి అని కోరుకునేది ఎందుకు అంటే వాళ్ళిద్దరి కలయికలో ఉన్న పరిస్థితుల్లో దేశానికి మంచి జరిగింది. ఈ రోజుకి వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్స్, మనం ఇందాక అనుకున్నాం పనికాహార పథకం అని, ఆ పనికాహార పథకం మూలాన పనికాహార పథకం కనుక పెట్టుండకపోయి ఉంటే కనుక మన భారతదేశంలో ఎంతోమంది ఆకలి చావులు చచ్చిపోయేవాళ్ళు, ఎంతోమంది ఆకలి చావులు చచ్చిపోయేవాళ్ళు. అయితే దానికి కూడా ఒకరి భాషలు చెప్తున్నారు కొంతమంది, అది వేరే విషయం. కానీ ఏది ఏమైనా అలాంటి సంక్షేమ పథకాలు అవసరము, అలాగే కొన్ని ఉత్పాదక పరిశ్రమలు అంటే మనీని మళ్ళీ మళ్ళీ జనరేట్ చేయగలిగాయి. అలాగే వీటన్నిటినీ మించి మనది భారతదేశం వ్యవసాయ దేశం. ఈ రోజుకి వ్యవసాయం ద్వారానే మనకి జీడిపిలో దాని స్థానం దానికి ఉంది. అలాంటప్పుడు ఆ వ్యవసాయానికి సుస్థిరమైన వ్యవసాయం చేయించడం ఎట్లా ప్రజల చేత, రైతుకు లాభం తీసుకురావటం ఎట్లా, రైతుకు లాభం వస్తేనే కదా చేయటం ఎట్లా అనే దాన్ని ఆలోచించడం మానేసి ఇక్కడ కూడా కక్కుర్తి కార్పొరేట్లకే లాభం చేయాలని చెప్పి కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చారు.